ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూల్ రోడ్ విరాట్ నగర్ లోని వైష్ణవి వేద లగ్జరీ విలాస్ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సచిదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ వైష్ణవి వేద లగ్జరీ విలాస్ ఒంగోలు పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలాగే వైష్ణవి సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. తదనంతరం వైష్ణవి వేద లగ్జరీ విలాస్ అధినేత చిరుమామిల్ల వెంకటేష్ మాట్లాడుతూ ఒంగోలు 4 ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగిందని, మొదటి ప్రాజెక్టు విజయవంతం చేయడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఐనాబత్తిని ఘనశ్యాం, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పైగా ఈ యొక్క ఈ లేఅవుట్ ఉత్తుడు తిరుమల వెంకటేశ్వర గారి అదృష్టం ఏంటంటే అమ్మ మనందరికీ పెద్దమ్మ శశమ్మ రావడం అంటే చాలా మంది హృదయాల్ని ఆకట్టుకునేటువంటి మన విలాస్ లగ్జరీ విలాస్ ఈరోజు ఇక్కడ కట్టి నన్ను ఆహ్వానించినందుకు మరి తెలిపిన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ఫస్ట్ వెళ్ళాలనుకుంటాను మన ఒంగోలు పట్టణంలో ఫస్ట్ అంటే 36 విలాస్ ఒకే చోట పెట్టడం ఫస్ట్ టైం ఇది. సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మరి మనస్తా ఉన్నా. ఇక్కడ ఒంగోలు పట్టణంలో గేటర్ కమ్యూనిటీ విల్లాసు ప్రాజెక్టు ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను నేను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నా తర్వాత నెక్స్ట్ ఒక 4-5 ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కొత్త ఏరియా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు మమ్మల్ని చూసి ఇంప్రూవ్ అయ్యారు. అలానే మేము కూడా నెక్స్ట్ ప్రాజెక్టు మంగమ్మ రోడ్లో ప్లాన్ చేస్తున్నాము. వైష్ణవి బిల్డర్స్ తరఫున ఈ ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా మాకు 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి.